సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్, మీరు చూస్తున్నారు తెలుగు ఆటోమొబైల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన కూలింగ్ సిస్టమ్స్లో ఉండే రేడియేటర్ ఉంటుంది కదా, దాని గురించి చెప్పబోతున్నాను. సో ఈ రేడియేటర్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ వీడియో చూసే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ మీకు తెస్తూ ఉంటాను. సో చూడండి, మనకి ఏదైనా ఇంజన్, అది ఏ ఇంజిన్ అయినా సరే, దానికి అనేది కూలింగ్ సిస్టమ్ అనేది తప్పకుండా కావాలి. ఈ కూలింగ్ సిస్టమ్ ఎందుకంటే మనకి ఇంజన్ అనేది రన్నింగ్ అయ్యి అది చాలా ఓవర్ హీట్ అవుతుంది. ఈ ఓవర్ హీట్ వలన మనకి ఇంజన్ పార్ట్స్ అనేవి చాలా దెబ్బతింటాయి. ఇంకొన్నిసార్లు అయితే మనకి హీట్ ఎక్కువయ్యి ఆ ఇంజన్ పార్ట్స్ అనేవి సీజ్ అయిపోతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయడానికి మనం కూలింగ్ సిస్టమ్ అనేది ఇంజన్కి అందిస్తాము. ఈ కూలింగ్ సిస్టమ్స్లో మనకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఎయిర్ కూలింగు, ఇంకోటి వాటర్ కూలింగు. ఎయిర్ కూలింగ్ ఎగ్జాంపుల్స్ అయితే మనం రోజు వాడే బైక్స్, ఈ బైక్స్లో మనకి జరిగేది ఎయిర్ కూలింగ్ జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి వాటర్ కూలింగ్ అన్నమాట, మన కార్స్ కానీ లారీస్ కానీ ఇలాంటి వాటి పెద్ద పెద్ద ఇంజన్స్లో మనం వాటర్ కూలింగ్ సిస్టమ్ అనేది వాడతాము. సో ఈ వాటర్ కూలింగ్ సిస్టంలో మనకి బాగా ఉపయోగపడేది రేడియేటర్ అన్నమాట. ఈ రేడియేటర్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఈ రేడియేటర్ ఏం చేస్తుందంటే మనకి ఇంజన్లో ప్రొడ్యూస్ అయిన హీట్ని ఆ రేడియేటర్ ద్వారా మనం బయటికి పంపించేస్తాం. దీనివలన మనం ఇంజన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయగలుగుతాము. సో అసలు ఈ రేడియేటర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది డీటెయిల్గా రేడియేటర్లో చూసుకుంటే మనకి ఎన్ని ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే, ఒకటి అప్పర్ ట్యాంక్ ఉంటుంది, రెండు లోవర్ ట్యాంక్ ఉంటుంది, మధ్యలో మనకి స్మాల్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ స్మాల్ ట్యూబ్స్కి మధ్యలో ఫిన్స్ ఉంటాయన్నమాట, పైన మనకి రేడియేటర్ క్యాప్ ఉంటుంది. ఓవరాల్ ఇది మనకి రేడియేటర్లో ఉండే పార్ట్స్ చూసుకుంటే. ఇంకా నెక్స్ట్ మనకి ఈ రేడియేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాము. ఈ రేడియేటర్ అనేది హోస్ పైప్స్ ద్వారా మనకి ఇంజన్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. మనకి ఇంజన్లో లోపల చుట్టూ మనకి వాటర్ జాకెట్స్ అనేవి ఉంటాయి, సిలిండర్ చుట్టూ మనకి వాటర్ జాకెట్స్ ఉంటాయి. ఈ వాటర్ జాకెట్స్ ఏం చేస్తాయంటే మనం పంపిస్తాం కదా వాటర్, రేడియేటర్ నుంచి వాటర్ అనేది వాటర్ జాకెట్స్లోకి వెళ్తుంది. వాటర్ జాకెట్స్లో మనకి వాటర్ స్టోర్ అయ్యి అక్కడ ప్రొడ్యూస్ అయిన హీట్ని అనేది అది బయటకు తీసుకొస్తుంది. సో ఇలా ఈ వాటర్ జాకెట్స్లో మనకి వాటర్ అనేది సర్క్యులేట్ అయ్యి మళ్ళీ రేడియేటర్కి వచ్చి మనకి వాటర్ అనేది కూల్ అవుతుంది. సో అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. సో మొదటగా మనం వాటర్ జాకెట్స్ ఉంటుంది కదా, వాటర్ జాకెట్స్ నుంచి వాటర్ అనేది హోస్ పైప్స్ నుంచి మనకి రేడియేటర్కి వస్తుంది, రేడియేటర్ అప్పర్ ట్యాంక్కి వస్తుంది. ఈ రేడియేటర్ అప్పర్ ట్యాంక్ నుంచి మనకి ఇక్కడ చాలా చిన్న చిన్న ట్యూబ్స్ ఉంటాయి, చాలా మైనర్ ట్యూబ్స్ అవి, దాని నుంచి మనకి ఆ వాటర్ అనేది కిందకు వస్తాయి. ఈ ట్యూబ్స్ నుంచి వాటర్ కిందకు వచ్చే ప్రాసెస్లో అవి వాటిలో ఉండే హీట్ని అనేది బయటకు రిలీజ్ చేసేస్తాయి అన్నమాట, బయటకు వదిలేస్తాయి. అలా ఆ ట్యూబ్స్ నుంచి చాలా తక్కువ తక్కువగా మనకి కింద లోయర్ ట్యాంక్ ఉంటుంది, ఆ లోయర్ ట్యాంక్ దగ్గరికి ఈ వాటర్ అనేది చేరుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ఆ వాటర్ ట్యూబ్స్కి మధ్యలో మనకి ఫిన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిన్స్ ఏం చేస్తాయంటే మనకి మా అక్కడ ప్రొడ్యూస్ అయిన హీట్ని ఈ ఫిన్స్ ద్వారా మనం బయటికి పంపించేస్తాం. ఈ ఫిన్స్ ఎలా పనిచేస్తాయంటే మనకి అక్కడ వచ్చే ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ని ఈ ఫిన్స్ చుట్టూ మనం కాసేపు ఆగేటట్టు చేస్తాం. అంటే ఈ ఫిన్స్ మనకి దానికి ఎయిర్కి అడ్డంగా ఉంటాయి, దానివలన ఆ ఫిన్స్లోని హీట్ మనకి ఎయిర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ వాటర్ మనకి లోయర్ ట్యాంక్లోకి ఉంది కదా, ఈ ట్యాంక్ నుంచి మళ్ళీ మనకి ఇంజన్కి వెళ్ళాలి. ఈ లోయర్ ట్యాంక్ నుంచి మళ్ళీ మనకి ఇంజన్కి వెళ్ళడానికి మనం ఒక వాటర్ పంప్ అనేది సెట్ చేసాము. ఈ వాటర్ పంప్ దేనికంటే ట్యాంక్ కిందన ఉన్న వాటర్ అనేది మనకి ఇంజన్ వాటర్ జాకెట్స్ లోపలికి వెళ్ళడానికి ఈ వాటర్ పంప్ యూజ్ అవుతుంది. ఈ వాటర్ పంప్ యూజ్ చేసుకొని మనం ఈ రేడియేటర్ లోయర్ ట్యాంక్లోని వాటర్ అనేది వాటర్ జాకెట్స్లోకి పంపిస్తాము. ఈ వాటర్ జాకెట్స్ నుంచి ఆ వాటర్ అనేది అక్కడ హీట్ అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ రేడియేటర్ అప్పర్ ట్యాంక్కి వస్తుంది. ఈ అప్పర్ ట్యాంక్ నుంచి మళ్ళీ మనకి వాటర్ ఆ ట్యూబ్స్ నుంచి మళ్ళీ మనకి రేడియేటర్ లోయర్ ట్యాంక్కి ఇలా సర్క్యులేట్ అవుతుంది ఈ వాటర్ అంతా. ఈ సైకిల్ ఇంకా ఇలా జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకొక చిన్న పార్ట్ ఉంటుంది, అదేంటంటే థర్మోస్టాట్ అనేది ఉంటుంది. అసలు ఈ థర్మోస్టాట్ ఏంటంటే ఎప్పుడైనా చూడండి, మనకి ఇంజన్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే కనుక కొన్నిసార్లు చూడండి, మనం ఇంజన్ మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంజన్ అనేది చాలా కూలింగ్లో ఉంటుంది.
సో అక్కడ కూలింగ్లో ఉన్నప్పుడు మనం వాటర్ సర్క్యులేట్ చేయటం అనేది అనవసరం కదా. అలాంటి టైంలో ఈ థర్మోస్టాట్ ఏం చేస్తుందంటే ఇంజన్ అనేది హీట్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంది. ఇంజన్ సర్టెన్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ థర్మోస్టాట్ అనేది ఓపెన్ రిలీజ్ అవుతుంది. ఈ థర్మోస్టాట్ ఎక్కడ ఉంటుందంటే వాటర్ జాకెట్స్ నుంచి మనకి రేడియేటర్ అప్పర్ ట్యాంక్ ఉంటుంది కదా, హోస్ పైప్స్ ద్వారా కనెక్ట్ చేస్తాము వాటర్ జాకెట్స్ నుంచి రేడియేటర్ అప్పర్ ట్యాంక్కి, ఈ రెండింటి మధ్యలో ఇది ఉంటుంది. ఈ థర్మోస్టాట్కి మనం బైపాస్ వాల్వ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బైపాస్ ఏం చేస్తుందంటే మనకి ఆ కూల్గా ఉన్న వాటర్ అనేది రేడియేటర్లకు రాకుండా ఇంజన్ హీట్ అయ్యేంత వరకు ఆ వాటర్ అనేది ఆ వాటర్ జాకెట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, ఇంక మన రేడియేటర్లోకి రాదు. వన్స్ మన ఇంజన్ అనేది సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఈ థర్మోస్టాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి వాటర్ రేడియేటర్ అప్పర్ ట్యాంక్ నుంచి ఆ ట్యూబ్స్ నుంచి రేడియేటర్ లోయర్ ట్యాంక్లోకి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇంజన్కి సర్క్యులేట్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, మనకి ఇంజన్ అనేది మినిమం హీట్లోనే ఉండాలి. అది కూల్గా ఉంటే అది సరిగా పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే ఇంజన్ కూల్గా ఉంటే మనం పంపించిన ఫ్యూయల్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ అది పూర్తిగా బర్న్ అవ్వదు. అది చాలా టైం తీసుకుంటుంది, పూర్తిగా బర్న్ అవ్వదు, ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో మనకి ఏ ఇంజన్ అయినా బాగా వర్క్ అవ్వాలి అంటే అది కంపల్సరీగా హీట్లోనే ఉండాలి. సో ఇలా హీట్ మెయింటైన్ చేయడానికి మనం థర్మోస్టాట్ అనేది వాడతాము. ఈ రేడియేటర్లో థర్మోస్టాట్ అనేది టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనం ఈ రేడియేటర్లో చాలామంది చూసే ఉంటారు, కూలెంట్ వాటర్ అంటారు, కూలెంట్ వాటర్ పోస్తాము. సో ఈ కూలెంట్ వాటర్ అనేది మనకి అంత అవసరం లేదు, కాకపోతే మనం వాడతాము. ఎందుకు వాడతామంటే బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో చూసుకుంటే కనుక మనం ఈ అక్కడ ఉండే ఆ చలికి మన లోపల ఉండే వాటర్ అనేది గడ్డుగట్టుకుపోయి వాటర్ జాకెట్స్ని అన్నింటినీ బ్లాక్ చేసేస్తుంది. సో ఇలాంటి ప్లేసెస్లో మనం కూలెంట్ అనేది వాడతాం. ఈ కూలెంట్ అనేది ఏం జరుగుతుందంటే అక్కడ వాటర్ అనేది గడ్డ కట్టకుండా చేస్తుంది. అంటే ఆ కూలెంట్ గడ్డ కట్టే టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంత తక్కువ టెంపరేచర్ అక్కడ ఉండదు కాబట్టి మనం ఈ కూలెంట్ని వాడతాము. సో ఈ కూలెంట్ వాడటం వలన మనకి ఇంజన్లో వాటర్ అనేది గడ్డ కట్టకుండా మనకి నార్మల్ లిక్విడ్ ఉన్నట్టే ఉంటుంది. సో ఇది కూలెంట్ యొక్క పర్పస్. రేడియేటర్ ఫ్యాన్ అంటారు. సో ఈ రేడియేటర్ ఫ్యాన్ ఏం చేస్తుందంటే ఆ ఫ్యాన్ని మనకి రేడియేటర్లో నుంచి గాలి ఇంజన్ వైపుకి లాక్కుంటుంది. అలా లాక్కోవటం వలన మనకి ఎయిర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా జరిగి మనకి హీట్ రిమూవింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అంటే రేడియేటర్ వాటర్ని చాలా తొందరగా కూల్ చేస్తుంది, దానికి ఫ్యాన్ ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాన్ ఎప్పుడూ గాలి తన వైపు లాక్కుంటూనే ఉంటుంది. సో గాలిని ఇలా లాక్కోవటం వలన మనకి ఆ రేడియేటర్ వాటర్ అనేది చాలా తొందరగా కూల్ అయిపోయి మళ్ళీ మన ఇంజన్ నుంచి హీట్ రిమూవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. దానికోసం మనం రేడియేటర్ వెనక ఫ్యాన్ని ఉపయోగిస్తాం. ఈ ఫ్యాన్ అనేది మనకి డైరెక్ట్గా క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది, లేకపోతే కొన్ని కొన్ని ఇంజన్స్లో మనం బెల్ట్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్ మనకి రేడియేటర్ క్యాప్. ఈ రేడియేటర్ క్యాప్ ఏం చేస్తుందంటే మనకి లోపల మనం ఈ కాంపోనెంట్స్ అన్నీ చెప్పాం కదా, రేడియేటర్లో సర్టెన్ ప్రెజర్ అనేది ఇది మెయింటైన్ చేస్తుంది. ప్రెజర్ ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే మనకి బాయిలింగ్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. బాయిలింగ్ వాటర్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ అనేది చాలా పెరుగుతుంది. ఇది ఎందుకు పెరుగుతుందంటే మనకి ప్రెజర్ ఎప్పుడైనా ఎక్కువైనప్పుడు దాని బాయిలింగ్ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో ఇంజన్ అనేది మనం చాలా హీట్లో రన్ అవుతుంది కదా, అక్కడ హీట్లో రన్ అవుతున్నప్పుడు ఈ వాటర్ కూడా చాలా హీట్ అవుతుంది. అలా హీట్ అయ్యేటప్పుడు మనం ఇదంతా క్లోజ్డ్ సిస్టమ్ కాబట్టి అక్కడ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడంతో పాటు ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఇలా ప్రెజర్ పెరిగి అక్కడ మనకి వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇది ఇలాగే ఉంటే కనుక మనకి ఆ వాటర్ జాకెట్స్ను ఏదైనా పగిలిపోవటం కానీ లేకపోతే హోస్ పైప్ పగిలిపోవటం కానీ జరుగుతుంది. ఇలా ఎందుకు పగిలిపోతాయంటే మన ఈ రేడియేటర్ క్యాప్ అనేది సరిగ్గా ఫిట్ చేయకపోయినా, అది సరిగ్గా పనిచేయకపోయినా మనకి ఇలాంటివి జరుగుతాయి. సో దీనికోసం మనకి రేడియేటర్ క్యాప్లో ఏముంటుందంటే ఒక వాల్వ్ ఉంటుంది. ఆ రేడియేటర్ క్యాప్ నుంచి మనకు ఒక పైప్ అనేది ఒక దాని పక్కనే కూలెంట్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఉంటుంది, దానికి సప్లై చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే సరే మనకి ఈ రేడియేటర్లో ప్రెజర్ పెరుగుతుందో ఆ ప్రెజర్కి ఈ మనకి రేడియేటర్ క్యాప్లో వాల్వ్ ఓపెన్ అయ్యి ఆ ప్రెజర్ని అనేది కొంచెం బయటకు రిలీజ్ చేస్తుంది.
ఈ ప్రెజర్ని బయటకు రిలీజ్ చేయకపోతే మన హోస్ పైప్స్ అనేవి పగిలిపోతాయి, లేకపోతే రేడియేటర్ పగలటం ఏదో ఒకటి కంపల్సరీగా జరుగుతుంది. సో దీన్ని ఆపడానికి మనం రేడియేటర్ క్యాప్ పైన, దీన్నే చాలా వరకు అందరూ ఏదో బీదర్ వాల్వ్ కానీ బీదర్ క్యాప్ కానీ అని చెప్పి అంటూ ఉంటారు. ఏం జరుగుతుందంటే మనకి అక్కడ ప్రొడ్యూస్ అయిన ప్రెజర్ని అనేది బయటికి పంపించేస్తుంది. ఇది మనకి మనం రేడియేటర్ ఎంత బాగా ఉన్నా సరే మన రేడియేటర్ క్యాప్ కనుక ఫెయిల్ అయితే మనం ఇదంతా చేసినా ఇదంతా వేస్ట్. సో రేడియేటర్ క్యాప్ ఎప్పుడు మనకు వర్క్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ప్రెజర్ అనేది మనకి పక్కన ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ కానీ కూలింగ్ ట్యాంక్ అంటారు, ఆ ట్యాంక్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సరే మనకు ఇంజన్ అనేది కూలింగ్ తగ్గిపోతుందో అలాంటి టైంలో మనకి ఆ ట్యాంక్ నుంచి మళ్ళీ ఆ కూలింగ్ అనేది రేడియేటర్లోకి వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనకి ఒక రేడియేటర్ అనేది పనిచేస్తుంది. సో ఈ వీడియోలో నేను రేడియేటర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఇంకా తెలుసుకోవడానికి ఇంకా చాలానే ఉంటాయి, చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, అసలు ఇదేంటి ఎలా పనిచేస్తుంది అనేది మాత్రమే ఈ వీడియోలో నేను మీకు చెప్పాను. సో వీడియోలో దాని గురించి మాత్రమే నేను డిస్కస్ చేశాను. సో ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది రేడియేటర్ గురించి.